हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम बेंडकाय मसाला करी एला प्रिपेर चेसुकोवाला चूद्दामंडी। इदी चाला टेस्टीगा उंटुंदी, दीनी प्रिपरेशन कूडा चाला ईजी। इदी चपातीलोकी, पुल्कालोकी, अलागे राइस लोकी कूडा चाला बागुंटुंदी। इदी ओकसारी चेसि पेट्टंडी, इंट्लो अंदरू इष्टंगा तिंटारु। దీని ప్రిపరేషన్ కోసం ముందుగా 1/2 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తో ఈ విధముగా నీట్ గా క్లీన్ గా తుడుచుకోండి। ఇప్పుడు ఈ విధముగా కట్ చేసుకోండి। పెద్ద సైజ్ బెండకాయలు అయితే 3 పీసెస్ గా, మీడియం సైజ్ బెండకాయలు అయితే 2 పీసెస్ గా కట్ చేసుకోండి। ఈ విధముగా పీసెస్ అనేవి ఉండాలి। ఇలా మిగతా వాటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు వీటిలో 1/2 టేబుల్ స్పూన్ salt, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి। ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ ని స్ప్రింకిల్ చేసి మనం వేసుకునే మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో రెండు మీడియం సైజ్ కట్ చేసుకున్న టొమాటో, అలాగే 4 నుండి 5 ఎండు మిరపకాయలు, కొంచెం జీడిపప్పును కూడా వేసుకోండి। వీటితో పాటు 4-5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, రెండు యాలకులు కూడా వేసుకోండి। వీటిని మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఒక pan తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి। బెండకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేస్తూ ఉండండి। వీటిని కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది। వీటిని ఎక్కువగా కుక్ చేయొద్దండి, 80% వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే తర్వాత మనం మసాలాలు యాడ్ చేసినప్పుడు బాగా కుక్ అవుతాయి। ఇలా కుక్ అయిన వాటిని పక్క తీసుకొని పెట్టుకోండి। ఇప్పుడు అదే pan లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక దానిలో 1/2 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేసుకోండి। అలాగే రెండు మీడియం సైజ్ సన్నగా తరిగిన ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి। వీటిని మీడియం ఫ్లేమ్ పైన బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు దీనిలో రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి। వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ ని యాడ్ చేసుకోండి। దీన్ని మీడియం ఫ్లేమ్ పైన ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ బాగా కలిసేటట్లు కలుపుకోండి। ఇలా మొత్తం కలిసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి। ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒకసారి కలుపుకొని దీనిలో 1/2 టీ స్పూన్ కారం ని వేసుకోండి। మనం మిరపకాయలు యాడ్ చేశాం కాబట్టి కారం వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి। అలాగే మీ టేస్టికి సరిపడే salt ని కూడా వేసుకోండి। ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి। ఇలా అన్నీ బాగా కలిసాక దీనిలో 1/2 కప్పు
పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు అంత మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక దీనిలో ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకోండి. మీకు కర్రీ పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. ఇది బాగా కుక్ అయ్యిందండి. చూసారా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యి చాలా గ్లాసీ లుక్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కస్తూరి మేతి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చూసారా ఎంతో ఈజీగా మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని చపాతీతో, పుల్కాతో, రోటీతో అలాగే బిర్యానీ రైస్లతో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.